Khammam jilla Kalluru mandalam Chinna Korukondi grama panchayati nandu dadapu 450 ekaralu mirchi pandistunna raithulu unnarani nashtapoyina raithulanu aadukovalani koraru. Chinna Korukondi grama panchayati paridilo Daruka Banjaraku chendina Sedat ane raithu 6 lakhla rupayalu kharchu petti mirchi veyadam jarigindani tamara purugu aasinchi nashtapovadamto 2 ekaralalo mirchini tolaginchi aatmahatya yatnaniki prayatninchadam jarigindani telipaaru. పంట నష్టపోయిన తీరును అక్కడికి వచ్చిన అధికారులు డిహెచ్ఎస్ఓ అనసూయ సైంటిస్ట్ రవికుమార్ హార్టికల్చర్ మీనాక్షి అగ్రికల్చర్ ఏవో రూప పరిశీలించారు. ఆ తెల్లదోమ పుట్టే సంతతంతా కూడా మాకు వైరస్ వచ్చినంతా పుడుతుంది కాబట్టి మన చేనులో ఎప్పుడైతే మనకు ఒక మొక్క రెండు మొక్కలు వచ్చినప్పుడు వెంట తీసి దాన్ని నాశనం చేస్తే పెట్ట అయిపోతుంది లేకపోతే ఎప్పుడైతే మనం ఈ మార్పు పట్టుకుంటాం ముందు రాసుకుంటాం ఈ పూతలో ఈ తామర పురుగు రావడం జరుగుతుంది సో ఇవేంటంటే మనకు ఏవైతే వీటికి రికమెండ్ చేస్తున్నామో మందులు అవే మందులు కూడా మనకు వీటికి రికమెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట సో దీనికి పెద్ద ఆందోళన చెప్పు నా పేరు మందులు శరత్ దారుక బంజరా మరి మన తోటలో బొబ్బు వచ్చింది 6 ఎకరాలు బొబ్బు వచ్చింది 2 ఎకరాలు పీకేశాము మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటండి మరి ఇప్పుడు పై నుంచి హెచ్ఓ గారు అందరూ వచ్చారు శాస్త్రవేత్తలు వచ్చారు మరి దీన్ని చూశారు మరి చూసి మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటో మాకు చెప్పాలి పెట్టుబడి 6 లక్షల పెట్టుబడి అయిందండి మరి ఇప్పుడు మేము ఏం చేయాలో మరి వాళ్ళు మాకు సలహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆలోచించి రైతుల ముందు చెప్పి మీరు ఆ నివేదికను పంపిస్తే ప్రభుత్వ పరంగా రైతులకు సహాయ సహకారాలు అందించే విధంగా మీరు ఏర్పాటు చేయాలని మీకు చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను చూస్తున్నా ఈ పువ్వులోని ఆశించే వాటిని మనం చాలా మంది రైతులందరూ నల్లి అంటున్నారు అది నల్లి కాదండి అది తామర పురుగులు ఈ తామర పురుగులు మనకు ప్యారిస్ పైనస్ అని కొత్త రకంగా గుర్తించడం జరిగింది సో దీనికి మన రికమెండేషన్ చేసింది ఏంటంటే ఎకరానికి 50 నుంచి 100 నీళ్ళ రంగు జిగురట్టాలు దాంతోపాటు వేప నూనె 10,000 ppm 2 నుంచి 3 ml లీటర్ నీటికి దాంతోపాటు రియాజెంట్ ఫిప్రోనిల్ 5 SC 2 ml కానీ లేకపోతే ఫిప్రోనిల్ 80 WG జంప్ అది ఎకరానికి 40 నుంచి 50 గ్రాములు కానీ లేకపోతే బెనీవియా సైనైట్రిన్ పొల్ అది ఎకరానికి 240 ml కానీ లేనట్లయితే ఫిప్రోనిల్ ప్లస్ ఇమ్డాక్లోపిడ్ మనకు పోలీస్ లేకపోతే లెసెంట్ అని దొరుకుతుంది అది ఎకరానికి 40 నుంచి 50 గ్రాములు కనుక మనకు పురుగు మందులు మార్చుకుంటూ కనుక చేసుకున్నట్లయితే ఆ తామరపురు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది